బీఆర్ఎస్ కాంగ్రెస్ నేతల మధ్య మాటల యుద్దం నడుస్తోంది. బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు వెంటనే రాజీనామా చేయాలని ఆ పార్టీ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. ఆ ఎమ్మెల్యేలకు చీరా గాజులు పంపుతున్నామని, ఇకపై వాటిని వేసుకోవాలని ఎద్దేవా చేశారు. అయితే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులారు బండ్రు శోభారాణి ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ నేతలు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలన్న ఆమె షూ చూపించి వార్నింగ్ ఇచ్చారు. మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇవాళ ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇంకా మారిన 10 ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇక ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగుడు పబ్లిక్ లా. ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్తు నానే అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నువ్వు చీరలు గాజులు ఆడవాళ్లను శిక్షించపరిచే విధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చూపించినావు కదా, మేము కూడా నీకు ఒకటి చూపించాలనుకుంటున్నాము. ఇంకొకసారి ఆడవాళ్ళని కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పులు దెబ్బలు తినాల్సి వస్తుంది. అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆడవాళ్ళని కించపరిచే విధంగా టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ మేము ఈ సిచ్యువేషన్కి వస్తా ఉన్నాం. కాబట్టి ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్పేసి హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. గిఫ్ట్ ఈ 10 మంది మారిన ఎమ్మెల్యేలకి మంచిగా తెచ్చిన ఓ చీర ఇంకా గాజులు తెచ్చిన ఇవాళ ఈ 10 మంది ఎమ్మెల్యేలకి నేను చూపిస్తా ఉన్నా. దానం నాగేందర్ గారు, కడియం శ్రీహరి గారు, గాంధీ గారు, ఇంకా మారిన 10 ఎమ్మెల్యేలు వెంకట్రావు గారు, పోచారం శ్రీనివాసరెడ్డి గారు, కృష్ణమోహన్ రెడ్డి గారు ఉన్న 10 ఎమ్మెల్యేలు మీకు శాత కాకపోతే ఇక ఈ చీరలు గాజులు కొనుక్కొని వేసుకొని తిరుగుడు పబ్లిక్ లా. ఇజ్జత్ లేని వాళ్ళు మీకు ఇజ్జత్తు నానే అసలు మీకు ఇజ్జత్ లేని వాళ్ళు కాబట్టి ఇగో మీ ఇద్దరికి మీరు మొగోలు కాదు కాబట్టి ఇగో చీరలు గాజులు పంపుతా ఉన్నా. ఈ రెండు కూడా మీరు వేసుకొని తిరగాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నువ్వు చీరలు గాజులు ఆడవాళ్ళను శిక్షించపరిచే విధంగా పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు చూపించినావు కదా, మేము కూడా నీకు ఒకటి చూపించాలనుకుంటున్నాము. ఇంకొకసారి ఆడవాళ్ళను కించపరుస్తూ మాట్లాడితే ఇదే చెప్పుతోని చెప్పులు దెబ్బలు తినాల్సి వస్తుంది. అందుకే మిస్టర్ కౌశిక్ రెడ్డి ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉండు, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు. ఆడవాళ్ళను కించపరిచే విధంగా టీఆర్ఎస్ నాయకులు, బీఆర్ఎస్ నాయకులు పదే పదే మాట్లాడుతున్నారు కాబట్టి ఇవాళ మేము ఈ సిచ్యువేషన్కి వస్తా ఉన్నాం. కాబట్టి ఇంకొకసారి మాట్లాడొద్దని చెప్పి